బీజేపీ అవినీతి అసమర్థత వల్ల దేశంలో టెర్రరిజం పెరిగిపోయిందని ఎంతో మంది సైనికులు తన ప్రాణాలను త్యాగం చేయాల్సి వచ్చిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి పైడకొండల మాణిక్యాలరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బీజేపీ కార్యాలయంలో గురువారం పలువురు యువకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ 6 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ అభివృద్ధి ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. పూర్వకంగా వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ గత 6 సంవత్సరాలుగా భారతదేశంలో ఈ 70 సంవత్సరాల స్వతంత్రానంతర భారతదేశంలో కాంగ్రెస్ అవినీతి ఆశ్రిత పక్షపాతం విభజించి పరిపాలించడం కులం పేరు మీద మతం పేరు మీద ప్రాంతం పేరు మీద భాష పేరు మీద అసమర్థమైన పరిపాలన అవినీతికరమైన పరిపాలన టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కారణంగా ఎన్నో ప్రాణాలని పణంగా పెట్టిన పరిస్థితి దేశంలో ఉంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో గత 6 సంవత్సరాలుగా దేశంలో ఏదైతే ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఈ దేశానికి నేను ప్రధానమంత్రిని కాదు నేను ఒక కాపలాదారుని చౌకీదారుని మాత్రమే అని ఆయన చెప్పిన సంఘటన ఏదైతే ఉందో దాన్ని మనం ఒక్కసారి పునరాలోచిస్తే దాన్ని ఒక్కసారి మన్నం చేసుకుంటే గుర్తు చేసుకుంటే ఆయన ప్రమాణ స్వీకారం చేశాక ఎక్సెప్ట్ కాశ్మీర్ లోయ తప్ప దేశంలో ఏ ఒక్క టెర్రరిస్ట్ యాక్టివిటీ జరగకుండా ఏ ఒక్క ప్రాణం కూడా భారత పౌరుల ప్రాణానికి హాని జరగకుండా కాపలాకారిని నిజమైన కాపలాదారుగా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అవినీతి రహిత పరిపాలన అందించడమే కాకుండా ఇవాళ ప్రపంచ దేశాల్లో భారతదేశ గౌరవ ప్రతిష్టను పెంచడమే కాకుండా ఏదైతే బీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పించడం గాని ఈ దేశంలో ఏదైతే దళిత పీడిత వెనుకబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వీరి అభివృద్ధి ద్వారా మాత్రమే భారతదేశం అభివృద్ధి చెందుతుంది అని కాంక్షించే భారతీయ జనతా పార్టీ యొక్క స్వరూపాన్ని నరేంద్ర మోడీ పరిపాలనే అర్థం చేసుకున్న మామిడి స్వామి నాయకత్వంలో వారి మిత్ర బృందం ఈ రోజు భారతీయ జనతా పార్టీలోకి రావటం